విశాఖ జిల్లా దేవరపల్లి మండలం తెనుగుపూడిలో అర్ధరాత్రి ఆటో డ్రైవర్ దాసరి కృష్ణ హత్యకు గురయ్యాడు. అతకుడి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో నడుపుతూ రోజు మద్యం సేవించి భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. కరోనా నేపథ్యంలో ఆటోలను నడపకపోవడంతో కూరగాయలు అమ్మడానికి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళాడు. అమ్మగా వచ్చిన డబ్బులను ఖర్చు చేయడంతో భార్య నిలదీసింది. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. విషయాన్ని పుట్టింటి వారికి చెప్పడంతో ఆటో డ్రైవర్ మామ రాజుబాబు వచ్చి కృష్ణను గట్టిగా నిలదీసి కొట్టాడు. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన చోడవరం సీఐ ఈశ్వరరావు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దేవరాపల్లి ఎస్ఐపి నరసింహమూర్తి పోలీసు జాగిరాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు. చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ అండి. నా పేరు కరణం ఈశ్వరరావు. ఈ చోడవరం పరిధిలో దేవరాపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో తెనుగుపూడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఈ దాసరి కృష్ణ అనే అతను ఆటో కేవలమ కులం ఆటో నడుపుకొని జీవిస్తూ ఉంటాడు. ఈయనకి 2008లో వెంకటలక్ష్మి అనే అమ్మాయితో, అదే గ్రామం కాపురస్తురాలైన అమ్మాయితో వివాహం జరిగింది. వివాహ కాలంలో ఇద్దరు ఆడపిల్లలు ఆమెకి కలిగినారు. ఇతను ఎప్పుడూ తాగేసి బాగా తాగుడుకు బానిసైపోయి ఆమెను కొట్టడం, నానా రకంగా మానసికంగా శారీరకంగా హింసించడం, పిల్లలు అడ్డు పెడితే వాళ్ళని కొట్టడం, వాళ్ళకి సరైన వృత్తి అది కల్పించకపోవడం, డబ్బులు వచ్చినవి ఇవ్వకపోవడం వల్ల ఆవిడ కాయకూరల వ్యాపారం చేసుకుని ఆ పిల్లలిద్దరిని పోషించుకుని జీవనం సాగిస్తుంది. ఈ మధ్య ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత, కోవిడ్ లాక్డౌన్ వచ్చిన తర్వాత ఆటోలు తిరగటం లేదు. ఈమె కాయగూరలు తెచ్చినవి అమ్మమని చెప్తే ఆ కాయగూరలు పట్టుకుని ఏజెన్సీ ఏరియాలకు వెళ్లి ఈ బ్రాందీ షాపులు బంద్ అవడంతో అక్కడ నాటుసారా తాగేసి రాత్రి 7-8కి రావటం, ఈమె ఆ కాయగూరలు అమ్మిన డబ్బులు అడిగితే ఇవ్వకపోవటం, ఈ విధంగా ఈమె వాళ్ళ నాన్నకి ఫిర్యాదు చేస్తే వాళ్ళ నాన్న రాజుబాబు ఆయన వచ్చి అడగటం, ఇలాగా చాలాసార్లు పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్లు చేయడం, పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ జాగ్రత్తగా ఉండమని చెప్పడం ఇట్లా జరిగింది. ఈ క్రమంలో మొన్న ఆదివారం నాడు కూడా ఒక చిన్న గొడవ అయితే వాళ్ళు గ్రామ పెద్దకి అది చెప్పడం జరిగింది. నా మీద గ్రామ పెద్దతో మీరు చెబుతారా నేనేం తప్పు చేశానని చెప్పేసి నిన్న సాయంత్రం కూడా లేటుగా వస్తే ఈ వెంకటలక్ష్మి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నేను మరి ఇంకా బ్రతకడం ఎందుకు, ఈ పిల్లలిద్దరికి ఏదో విషయం ఇచ్చి నేను కూడా చనిపోతాను అని చెప్పితే ఈయన మళ్ళా వాళ్ళ నాన్న దగ్గరికి, ఆ దాసరి కాలనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నతో కూడా అంటే మామతో కూడా గొడవ పడ్డాడు. గొడవ పడిన తర్వాత వచ్చేసి ఈ రాత్రి 9:00 ఆ ప్రాంతంలో ఈ వంశ మన శారదానది బ్రిడ్జ్ మీద గాలి తగులుతుందని అక్కడ ఆటో పక్కన పెట్టి పడుకున్నాడు. ఈ మామ ఇలాగుంటే వీడు బెదిరిస్తున్నాడు చంపుతానని, ఒకవేళ నిజంగా చంపుతాడేమో, తర్వాత కూతురు కూడా బ్రతుకు బాగోలేదు, ఆవిడ నిజంగా ఆత్మహత్య చేసుకుని పిల్లలకి ఏమైనా మందు మాకు ఇచ్చేస్తుందేమో, వీడుంటే నా కుటుంబం మరి బాగుండదని చెప్పేసి ఒక ఈ నెలకైనా చంపేయాలని ఇంటి దగ్గర నుంచి ఒక ఇనుప రాడ్డు తెచ్చి ఈ పడుకున్న వ్యక్తి ఛాతీ పైన గొంతు పైన వరుసగా ఒక 3-4 దెబ్బలు కొట్టేసరికి ఆయన అక్కడికక్కడే చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఇతను ఊర్లో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి ఆ పాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి చెప్పా అప్పారావు దగ్గరికి వెళ్ళి లొంగిపోయి తన నేరాన్ని చెప్తే చెప్పా అప్పారావు ఫిర్యాదు మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. శవంకి పోస్ట్ మార్టం ఇంక్వెస్ట్ శవ పంచనామా అయిపోయింది, పోస్ట్ మార్టం పంపిస్తుంది. బాడీ అక్కడే పడుకుని చనిపోయింది. ఆ బాడీని తరలిస్తాం, తరలించి ఇంకా లోతుగా దీంట్లో దర్యాప్తు చేసి ముద్దాయిని ఆల్రెడీ మాకు కస్టడీలో ఉన్నాడు, ఆయన్ని అరెస్ట్ చేసి పూర్తి దర్యాప్తు